మండలాలలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నామినేటెడ్ పోస్టులను నియామకం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వైఎస్ఆర్సిపి నాయకుడు వీరి చలపతిరావును మరోసారి ప్రభుత్వం డీసీఎంఎస్ చైర్మన్గా ప్రకటించింది. దీంతో పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు శ్రేయోభిలాషులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి మాట్లాడుతూ ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచి మరోసారి డీసీఎంఎస్ బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు ప్రత్యేకంగా కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి, జిల్లాలోని మంత్రులకు, లోక్సభ రాజ్యసభ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంపై ఇచ్చిన పదవికి కట్టుబడి నిబద్ధతతో పనిచేస్తానని ఆయన తెలిపారు. సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి యొక్క ఈ యొక్క పదవి నాకు వచ్చేదానికి కృషి చేసినటువంటి కోవూరు శాసనసభ్యులు, పెద్దల గౌరవంలో మాజీ మంత్రులు నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, గౌతమ్ రెడ్డి గారికి, అదే జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, లోక్సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు, నా సహచారం నాతో పాత్రలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి చైర్మన్ అయితే ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 135 కార్పొరేషన్ పదవులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నామినేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గతంలో పోల్చుకుంటే ఏ రోజు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ రోజు కూడా ఈ యొక్క నామినేట్ పదవులు వచ్చేటువంటి పరిస్థితి కాదు. మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి పక్క రాష్ట్రాలకైతేనేమి పక్క దేశాలు కూడా ఇటు చూసే విధంగా కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఏ విధంగా అయితే చెప్పినా మహిళకి 50% అయితేనేమి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ బీసీ మైనార్టీలు కూడా 56% కూడా ఇచ్చేసి మరి ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఏదైతే చిత్తశుద్ధితో మహిళల పట్ల ఈ యొక్క ప్రభుత్వం ఉందో మరి ఇక్కడ మళ్ళీ ఒక నిర్ధారణ అయింది. 50% కన్నా 51 మందిని ఈ రోజు ఉన్నటువంటి 135 పదవుల్లో కూడా 68 పదవులు మహిళలకు ఇచ్చేసి మహిళల అభ్యున్నతికి, మహిళలకి పక్షపాతిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది. అంటే మహిళలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తూ ఉంది కాబట్టి మహిళల పట్ల, మహిళలైతే ఈ యొక్క కుటుంబానికైతేనే అదేవిధంగా ఎదుగుదలకు ఆర్థికంగా ఎదగాలనుకుంటే, ఆ కుటుంబం బాగుపడాలనుకుంటే ప్రతి ఒక్కదానికి కూడా అక్కడి నుంచి రాజకీయంగా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి తీసుకొచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలకి అభినందనీయం, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అదే కాకుండా మరి నాకెంతో సంతోషం ఏంటంటే మళ్ళా రైతులకు సేవ చేసేటువంటి కార్యక్రమాలలో భాగంగా మళ్ళీ డీసీఎంఎస్ చైర్మన్ నాకు ఇవ్వటం, మరి యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటికే డీసీఎంఎస్ ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి ఇంకా డీసీఎంఎస్ కంపాలకు సంబంధించినటువంటి అక్కడక్కడ కూడా ఎరువులు అయితేనేమి, ఈ యొక్క పెస్టిసైడ్స్ అయితేనేమి, విత్తనాలు అయితే అన్ని కార్యక్రమాలు అన్ని కూడా డిపోలు ఏర్పాటు చేసి తద్వారా రైతులకి అన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఆదుకునే విధంగా కూడా డీసీఎంఎస్ ముందుంటుందని, ఈ యొక్క జిల్లాలో డీసీఎంఎస్ అన్ని విధాలు ఆదుకుని మరి రైతులకి పట్ల ఈ యొక్క ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి, రైతులు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి రైతులకి ఏదైనా చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం ముందు ఉన్నది కాబట్టి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం